ఓం శుభంకరే నమః గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ వినాయకాయ వినాయకాయనమ కన్యారాశివారికి మే మాసములో గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తున్నాము శ్రద్ధగా వినండి కన్యారాశివారికి ఈ మాసములో శుభమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనారోగ్య సమస్యలు కూడా కొంత వెంటాడుతూ ఉంటాయి విషజ్వరములు కానీ దగ్గు జలుబు ఇత్యాది రోగములు కానీ ఉష్ణపరమైనటువంటి రోగములు కానీ వచ్చేటువంటి అవకాశములు కనబడుతున్నాయి తగు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయముల్లో వారు అతి ముఖ్యముగా ఈ మాసములో చాలా జాగ్రత్తల్ని తీసుకోవాలి తినేటువంటి పదార్థములు కూడా శుచిగా శుభ్రముగా ఉన్నాయో లేదో చూసుకుని తినాలి ఎంత మంచిగా మనం ఉన్నప్పటికీ మన మీద ఏదో ఒక నింద వేయటానికి సమాజం వేచే ఉంటుంది మనము ఎంత చెప్పినా మనము మంచి చెప్పినా చెడు చెప్పినా నింద వెయ్యాలి అని అనుకున్నటువంటి వాటికి నింద వెయ్యటమే పని కాబట్టి అటువంటి చీడ పురుగులను తీసి పక్కన పెట్టండి అటువంటి వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించి మానసికంగా మనము కృంగిపోయేది వద్దు కన్యారాశి రాశి వారు అదేవిధముగా మంచి పనులు చేయటమే కాకుండా చెడు పనులు చేయమని సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా మనకి దగ్గర అవుతారు కన్యారాశి వారికి ఇప్పుడు ఈ ప్రమాదము కూడా ఈ మాసంలో కొంత కన్యారాశి రాశి వారికి ఉంది ఇలా కాదు ఏదో ఈ మార్గంలో వెళ్ళు ఇది చెయ్యి అది చెయ్యి అనేటువంటి దొంగ సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా దగ్గరవుతారు కాబట్టి ఎవరితో అయినా పరిచయం ఏర్పరచుకునే ముందు వారు ఎటువంటి వారు వారు చెప్పింది గుడ్డిగా నమ్మకండి బాగా క్షుణ్ణముగా చూసుకుని వారితో పరిచయం ఏర్పరచుకోండి కొంత భగవత్ సంకల్పం మన సంకల్పం భగవంతుడి సంకల్పము ఉండాలి మన ప్రయత్నము కృషి ఉండాలి ఉంటేనే ఇటువంటి చీడ పురుగులని మనము దగ్గరికి రానివ్వకుండా ఉంటాం మనము వెళ్ళేటువంటి మార్గము మొళ్ళదని మనము ఎంచుకున్నటువంటి పని చెడ్డదని మననే ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు దగ్గర చేరేటువంటి సందర్భాలు కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే కనుక మనకి ఎటువంటి పని అయినా సరే సాధ్యం చేయగలుగుతాం కానీ వారందరూ కూడా సులభముగా అభివృద్ధి చెందినటువంటి వారుగా వారు అనుకుంటారు కానీ వారు వారిని నాశనం చేయడానికే ఉంటారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వారు ఉద్యోగముల్లోనైనా వ్యవహారముల్లోనైనా దొంగ సలహాలు ఇచ్చి దొంగ మార్గాన్ని ఎంచుకునేటువంటి వ్యక్తులనే మనకు పరిచయం అవుతూ ఉంటారు కాబట్టి ఉద్యోగ విషయముల్లో కూడా మీ తెలివితేటలని నమ్ముకునే ఉద్యోగం చేయండి వ్యవహారములు కూడా మీకు నచ్చిన విధంగా మీరు చేయటం మంచిది కంగారపడి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు అని చెప్పి ఆ మార్గంలోకి వెళితే మీకు నష్టము వాటిల్లేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయముల్లో ముందుగానే చెప్పాము తగు జాగ్రత్త తీసుకోవాలి రోగ భయముతో ఉంటే కనుక తలనొప్పి వచ్చినా సరే అది ఏదో పెద్ద రోగములాగా మనము ఉంటాం కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు తగు జాగ్రత్తగా ఉండాలి సేవా దృక్పథముతో ఆలోచించండి పది మందికి సహకరించాలి అనేటువంటి ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు కన్యారాశివారు చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీ మేలు కోరేవారు ఎవరు అనేటువంటి విషయాన్ని మీరు తొందరగా గ్రహించలేరు ప్రతి ఒక్కరిని కూడా తొందరగా నమ్మి మోసపోతూ ఉంటారు అయినప్పటికీ గతములో కొన్ని జరిగిన సందర్భాలు మనని వెంటాడుతూ ఉంటాయి ఇప్పుడు కూడా అటువంటి వ్యక్తులే ఉంటారా అనే ఒక అనుమానముతో ఎప్పుడూ ఉంటాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఏది జరిగినా ఎట్లాంటి సందర్భమైనా సరే మీ నిర్ణయమే మీకు తోచిన విధముగా మీరు తీసుకుంటాం మంచిది విద్యార్థులు కూడా పరీక్షాకాలం నందున వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి దొంగతనముగా పరీక్షలు రాయటం మంచిది కాదు అటువంటి మార్గంలో ఉన్నటువంటి వారు విస్మరించండి ఇది ఎప్పటికైనా ప్రమాదకరం కష్టపడి మీరు రాసినట్లయితే పాస్ అవటం తథ్యం అదే విధముగా విదేశముల్లో స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి కూడా ఈ మాసము ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా చాలా అవకాశములు వస్తూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశముల్లో ఏది మంచిది అనేటువంటిది చూసుకుని దిగటం చాలా మంచిది ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల్ని తప్ప మీ గురువుని తప్ప వేరే వారిని నమ్మటము వారు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళటం మంచిది కాదు వివాహ విషయముల్లో కూడా సంబంధము మంచిదైనప్పటికీ ఒకటికి రెండు సార్లు విచారించి వివాహము చేసుకుంటాం చాలా మంచిది కన్యారాశి వారికి అదేవిధముగా సంతాన విషయముల్లో కూడా మీ ప్రయత్నము సఫలీకృతమయ్యేటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి మంచి సంతానాన్ని పొందుతారు గృహం నిర్మాణ విషయముల్లో గృహము తీసుకునేటువంటి విషయముల్లో కొన్ని వాయిదాలు పడేటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి ఇప్పుడే వెళ్ళి అడ్వాన్స్ ఇద్దామనుకుని బయలుదేరి ఏదో గుర్తొచ్చి ఆ డబ్బు ఎక్కడో ఇవ్వాల్సి వచ్చి వెనక్కి రావటము ఇటువంటి సందర్భాలు లేకపోతే ఇల్లు నచ్చకపోవటం ఇటువంటి సందర్భాలు కొంత గోచరిస్తున్నాయి కాబట్టి కన్యారాశివారు ఈ మాసములో మంగళవారం రోజున ఈశ్వరుడికి అభిషేకం చేయాలి చాలామంది సోమవారము కానీ శనివారం కానీ చేస్తారు మంగళవారము అభిషేకం చేసినట్లయితే కనుక కుజుడి యొక్క అనుగ్రహము ద్వారా సర్వము కూడా మీకు సిద్ధిస్తాయి అదేవిధముగా దేశీయ నాటు ఆవులకి ఉలవలు బాగా నానబెట్టి ఉడకపెట్టి చక్కగా ఒకసారి పిసికి కొంత బెల్లాన్ని వేసి ఆవుకి తినిపించండి ఆవుకి ఉలవలు ఒక పావుకిలో రోజూ గనక మీరు తినిపించినట్లయితే మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అదేవిధముగా కష్టకాలమునందున మీ యొక్క బుద్ధి ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తాయి ఎటువంటి మాటలకి మీరు లోబడరు ఎటువంటి వ్యక్తులకి కూడా మీరు లోబడరు ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది గోచార ఫలితములు మాకు ఈ విధంగా లేవండి మేము ఇట్లాంటివి చేయట్లేదండి మాకు ఇటువంటి అనుభవమే లేదండి అనుకునేటువంటి వారు విస్మరించడం మంచిది కొంతమంది మేము ఎన్ని చేసినా ఏదోదో పెద్ద పెద్ద పూజలు చేశామండి యజ్ఞయాగాదులు చేశాం వాళ్ళని కలవడానికి వేలిచ్చాం వీళ్ళు కలవడానికి పదివేలు ఇచ్చాం మా పని మాత్రం అవ్వట్లేదు అంటే ఒకటే నిర్ధారణ నీకు గ్రహముల యొక్క దోషము ఎక్కువగా ఉంది తీరట్లేదు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు కన్న తల్లికి పెట్టినది ఆవుకు పెట్టినది అదేవిధముగా గృహ సభ్యులకి పెట్టినది భార్యా పిల్లలకి పెట్టిన దానిని లెక్క వేసేటువంటి వ్యక్తులు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు ఎవరినో కలవటానికి వెళ్ళాం జ్యోతిష్యం చెప్పించుకున్నాం మా పని అవ్వలేదు అంటే కలిసిన వ్యక్తి మీద నీకు అనుమానము కాబట్టి అవ్వట్లేదు చేసే పూజ మీద నీకు అవు అనుమానము కాబట్టి నీ పని అవ్వట్లేదు అని నువ్వు అనుకోవాలి విశ్వాసముతో నమ్మకముతో నమ్మకముతో చేసినట్లయితే విశ్వాసముతో నమ్మకముతో ఏ పని చేసినా సాధించడం సులభం మీరందరూ కూడా కన్యారాశిలో ఉన్నటువంటి వారు మంగళవారము శివుడికి అభిషేకము చేసి దర్శనము చేసిన గోవుని పూజ చేసిన మీకు ఈ యొక్క మే మాసంలో గోచార ఫలితములు సమృద్ధిగా పొందగలుగుతారు దాని యొక్క చెడులో మీరు ఏమాత్రము ఉండరు సర్వే జనా సుఖినో భవంతు ఓం శుభంకర్య నమ